కృష్ణానదిలో వరద ప్రభావం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలంలోకి 4,36,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 171.86 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్కు 62,857 క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు 15,792 క్యూసెక్లు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,600 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తనున్నారు. దీనిపై వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, శ్రీశైలం గేట్లు ఎప్పుడు ఎత్తనున్నారు, పరిస్థితి ఏంటి? ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అధికారులు శ్రీశైలం గేట్లు ఎత్తడానికి సన్నాహాలు ప్రారంభించారు. వాస్తవానికి రేపటికి పూర్తి స్థాయిలో శ్రీశైలం నిండిపోనుంది. అయితే శ్రీశైలం నిండిన వెంటనే మంత్రి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా గేట్లు ఎత్తాలని చెప్పి అధికారులు 3 రోజుల నుంచి ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే మంత్రికి వేరే కార్యక్రమాలు ఉండడంతో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకున్నారు. అయితే మంత్రి గారు వచ్చేంత వరకు ఎదురు చూసే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికే ఇటు జూరాల నుంచి గాని, సుంకేసుల నుంచి గాని భారీ ఎత్తున దాదాపు 4,30,000 పైగా క్యూసెక్కుల నీరు వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరుతుంది కాబట్టి సాయంత్రానికి దాదాపు అంటే పూర్తిగా నిండకపోయినా కూడా భారీ స్థాయిలో నీరు వచ్చి చేరుతుంది కాబట్టి గేట్లు ఎత్తాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వం నుంచి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. మంత్రి గారు రావడం లేదు, మీరే గేట్లు ఎత్తండి అని చెప్పి మంత్రి కార్యాలయం నుంచి అధికారులకు ఫోన్ వచ్చింది. అయితే వెంటనే ఈ రోజు సాయంత్రానికి గేట్లు ఎత్తడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కర్నూలు సిఈ కబీర్ బాషా చేతుల మీదుగా గేట్లు ఎత్తాలని చెప్పి అధికారులు నిర్ణయించారు. సాయంత్రం 4 గంటలకి 3 గేట్లు గాని లేదా 4 గేట్లు గాని, అంటే వరద ప్రవాహాన్ని బట్టి, ఇన్ఫ్లోస్ ను బట్టి 3 లేదా 4 గేట్లు ఎత్తడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే పైనుంచి దాదాపు 4,00,000 పైగా వరద వస్తుంది. ఇటు పోతిరెడ్డిపాడు నుంచి గాని, కుడిగట్టు గాని, ఎడమగట్టు గాని అన్ని కూడా దాదాపు ఎన్ని వాడినా కూడా 100,000 క్యూసెక్ల కంటే ఎక్కువ వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. ఎగువ నుంచి ప్రవాహం ఎక్కువ ఉంది కాబట్టి తొందరగానే గేట్లు ఎత్తాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి సాయంత్రం 3 లేదా 4 గేట్లు ఎత్తడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సిఈ కబీర్ బాషా చేతుల మీదుగా ఈ గేట్లు ఎత్తనున్నారు. రైట్, ధన్యవాదాలు శ్యామ్.